నమస్కారం. సిబిఆర్ ఓం ప్రేక్షకులకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ జీవితం షడ్రుచుల సమ్మేళనం కార్యక్రమానికి స్వాగతం. ఉగాది అంటేనే పంచాంగ శ్రావణం, రాశి ఫలాలు, భవిష్యత్ దర్శనం. మరి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉగాది తనతో పాటు ఎలాంటి రహస్యాలను దాచుకుందో తెలుసుకోవాల్సిందే. తిథివార నక్షత్ర యోగ కరణాలలోని ప్రశస్తమైన అంశాలను వివరించేదే పంచాంగం. ఇప్పుడు శ్రీ శుభకృత నామ సంవత్సర పంచాంగాన్ని ఎంఏ తెలుగు, ఎంఏ వేదిక ఆస్ట్రాలజీ చదివిన జ్యోతిష్య విశారద బ్రహ్మశ్రీ కె వేణుగోపాల్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. జీవితం షడ్రుచుల సమ్మేళనం అనే ఈ కార్యక్రమం ద్వారా సిబిఆర్ ఓం ప్రేక్షకులకు మిమ్మల్ని పరిచయం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఏదైనా ఒక మంచి భక్తి శ్లోకాన్ని మాకు వినిపించండి. వాగర్త ఇవ సంతృప్తు వాగర్త ప్రతిపత్తి జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరం. నిధే సర్వ విద్యానాం గురవే సర్వలోకానాం విశజే సర్వరోగిణాం దక్షిణామూర్తయే నమః. సిబిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులందరికీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. గురుగారు చాలా మంచి శ్లోకాన్ని మా అందరికి వినిపించారు. అయితే అసలు పంచాంగం అంటే ఏంటి? తిథి వార నక్షత్ర యోగకరణాల కలయికే పంచాంగం. పంచాంగం అనగా ఐదు భాగాలతో కూడినటువంటిది అని అర్థమమ్మ. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటువంటి ఐదు భాగాలతో ఈ పంచాంగాన్ని నిర్మించడం జరుగుతుంది, ఈ పంచాంగాన్ని రాయడం జరుగుతుంది. అయితే పూర్వకాలం నుంచి ఇప్పుడు వచ్చేటువంటి పంచాంగాల్లో కూడా తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఉన్నప్పటికీ తిథి వార నక్షత్రాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ఇప్పుడు యోగ కరణాలను పెద్దగా పట్టించుకోవడం లేదు ప్రస్తుతం మనం వ్యవహరిస్తున్నటువంటి కాలంలో. కాబట్టి తిథి వార నక్షత్ర యోగ కరణాల ఐదు భాగాల యొక్క విశ్లేషణే పంచాంగం. ఓకే. అయితే ఇప్పుడు ఈ అసలైన కార్యక్రమంలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఉగాది కోసం. ఉగాదిని రెండు రకాలుగా పిలుస్తారు, ఒకటి ఉగాది మరియు యుగాది అంటారు. ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటి మాకు వివరించండి. ఉగాది అనే పదానికి ఉగా అనగా నక్షత్రము అని అర్థం, ఆది అనగా ప్రారంభం, అనగా నక్షత్రము యొక్క గమనము ప్రారంభమవుతుంది ఒక అర్థం. యుగాది అనగా యుగము అనే పదానికి జంట, రెండు అనే అర్థాలు వాడుతూ ఉంటాం. మనము సంవత్సరాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు రెండు అయనాల యొక్క కాలాన్ని సంవత్సరము అని పిలుస్తాం, ఉత్తరాయణం, దక్షిణాయనం. ఈ రెండు అయనాల యొక్క కలయిక సంవత్సరం. ఈ సంవత్సరం ప్రారంభం కనుక యుగాది అంటే రెండు అయనాల కలయిక అయినటువంటి, అనగా ఉత్తరాయణం, దక్షిణాయనం అయనాల యొక్క కలయిక అయినటువంటి సంవత్సరం యొక్క ప్రారంభ దినం అని అర్థం. అనక ఆ ఉద్దేశంతో ఉగాది, యుగాది రెండు పదాలు కూడా కరెక్టే అమ్మా. అవి ఆ రకంగా జనాలు వ్యవహరించడంలో తప్పేమీ లేదు. రెండింటికి కూడా అర్థం ఉంది, రెండింటికి కూడా నిర్వచనం ఉంది. అయితే గురుగారు అసలు ఈ రోజుకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? మనకు సంవత్సరంలో ప్రారంభం అనగా ఈ తెలుగు సంవత్సరాల్లో ప్రారంభమయ్యేటువంటి ఈరోజు మొదటి రోజు కనుక, తెలుగు సంవత్సరాది కనుక. ఈరోజు తెలుగు నెలలు 12 నెలల్లో చైత్రమాసం మొదటి రోజు, అలాగే మనకున్నటువంటి 6 ఋతువులలో వసంత ఋతువు ప్రారంభపు రోజు, అలాగే సంవత్సరం ప్రారంభం రోజు కనుక ఈరోజు మనము ఈ తెలుగు సంవత్సరాదిని మొదటి రోజును ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తూ ఈ సంవత్సరం అంతా కూడా ఇలాగే మనం సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో సూర్యోదయానికి ముందే అందరూ నిద్రలేసి అభ్యంగన స్నానాలు ఆచరించి ఇల్లు వాకిళ్ళంతా కూడా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు మామిడి తోరణాలతో పుష్పాలతో అలంకరించుకుని ఆ రోజు మనము ఇంటినంతా కూడా ప్రత్యేకంగా పెట్టుకుని ఈరోజు నుంచి మనకు మంచి జీవితం ప్రారంభించాలి అని కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆ మొదటి సంవత్సర దినాన్ని ఆనందంగా జరుపుకునేటువంటి పండుగే ఈ ఉగాది పండుగ. అందులో ఈ ఉగాది పండుగ రోజు ప్రధానంగా మనం చేసేటువంటిది మనకు ఇష్టదైవమైనటువంటి దైవాన్ని ఆరాధించుకోవడం, పూజలు చేయడం, గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుని దేవుళ్ళందరూ కూడా శుభ్రం చేసుకుని దేవుళ్ళకి ప్రత్యేకించి ఉగాది పచ్చడిని తయారు చేసి నైవేద్యంగా పెట్టి దా తర్వాత ఆ ఉగాది పచ్చడిని మనం మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆత్మీయులకు, స్నేహితులకు, బంధువులకు అందరికీ కూడా పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత
జ్యోతిష్య పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. అనగా ఈ సంవత్సర కాలం ఎలా ఉంటుంది అని మనమంతా కూడా ప్రేక్షకులందరూ కూడా పంచాంగం శ్రవణం చేస్తాం. అనగా వారు పఠించేటువంటి ఆ పంచాంగ వివరాలను మనం వింటాం. ఆ తర్వాత ఈరోజు సాయంత్రం వేళ కవి సమ్మేళనం, సమాజానికి ప్రాతినిధ్యం వహించేటువంటి సున్నిత మనస్కులైనటువంటి మంచి భావకులైనటువంటి కవులు ఈ సంవత్సరం చాలా బాగా ఉండాలని స్వాగతిస్తూ వారి వారి భావాలను కవితా రూపంలో వారు భావయుక్తంగా కానీ గానయుక్తంగా కానీ వారు పాడడం జరుగుతుంది. దాన్ని మనమంతా కూడా విని ఆనందిస్తాం. ఈ రకంగా ఉగాది పండుగ అన్నటువంటిది ఒక పర్వదినంగా భావించి ఉగాది పచ్చడిని భగవంతుడికి నివేదన చేస్తూ అలాగే పంచాంగ పఠనాన్ని మనమంతా కూడా వింటూ కవి సమ్మేళనంతో ఈరోజు ముగించడం జరుగుతుంది. అయితే మీరు పండుగ యొక్క విశిష్టత మొత్తం అంతా చెప్పారు ఒక చిన్న మాటలో. ముందుగా ఉగాది అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, దానికోసం మాకు వివరించండి. ఉగాది పచ్చడి ఇది 6 వస్తువులతో 6 పదార్థాలతో తయారు చేయడం జరుగుతుందమ్మా. సహజంగానే తీపి, అలాగే కారము, ఉప్పు, వగరు, పులుపు, చేదు, ఈ 6 వస్తువులు 6 పదార్థాలనే తీసుకొని ఆయుర్వేద శాస్త్రంలో కూడా వీటికి చాలా ప్రాధాన్యత ఉంది. కనుక మనము కొత్త సంవత్సరంలో రైతులందరూ కూడా చెరుకు గడలతో తయారు చేసినటువంటి కొత్త బెల్లం మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. కనుక తీపుగా ఆ తీయటి పదార్థంగా బెల్లాన్ని తీసుకుంటాం. అలాగే కారానికి బదులుగా మనము పచ్చిమిర్చి కానీ మిరియాలు కానీ స్వీకరించడం జరుగుతుంది. ఇక మన ఉన్నటువంటి ఉప్పు, ఈ ఉప్పు ఉన్నటువంటిది ఆధునికమైనటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి పౌడర్లుగా కాకుండా సైంధవ లవణాన్ని, అనగా రాళ్ల ఉప్పు, కల్లుప్పు అని పిలిచేటువంటి మన పాతకాలపు దేశీయ పద్ధతిలోని ఉప్పును స్వీకరిస్తాం. అలాగే వగరు, మామిడి కాయలను ముక్కలుగా చేసుకుంటాం. ఇక పులుపు, అప్పుడే మనకు ఈ వాతావరణం నుంచి మనకు లభించినటువంటి కొత్త చింతకాయ పులుసును తీసుకుంటాం. ఇక మనకు ఇప్పుడు చైత్రమాసంలో మనకు బాగా లభించేటువంటిది ప్రకృతిలో లభించేటువంటి ఈ వేప పూతను స్వీకరించి ఈ 6 పదార్థాలను కలిపి వండకుండా మనము దాన్ని పచ్చిగానే తయారు చేసేటువంటి పచ్చడి ఈ ఉగాది పచ్చడి. ఈ పచ్చడిని ఎందుకు ఇలా తయారు చేస్తామంటే, 1 మన ఆరోగ్యానికి మంచిది, 2 రాబోయేటువంటి ఈ సంవత్సరంలో మన జీవితంలో అనేక అనుభూతులు, కష్టాలు కావచ్చు, ఆనందం కావచ్చు, ఇబ్బందికర పరిస్థితులు కావచ్చు, వీటన్నిటికీ ప్రతీకగా ఈ 6 రుచులను, ఈ సద్రుచులను రాబోయేటువంటి ఈ సంవత్సరంలో భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి అనుభూతుల్ని మనం అనుభవించాలి గనక వాటిని అన్నిటి కూడా జాగ్రత్తగా అనుభవించండి అని మన పెద్దలు ఈ 6 రుచుల పదార్థాన్ని ఒక సింబాలిక్గా, ప్రతీకగా స్వీకరించేటువంటి పద్ధతి ఈ ఉగాది పచ్చడి యొక్క ఉద్దేశం. అయితే మీరు ఇందాక చెప్తున్నారు ఏమనంటే ఉగాది అని అంటే పండగ, ఇప్పుడు మామిడి తోరణాలు, ఉగాది పచ్చడి చేసుకోవటం, వీటితో పాటుగా ఏమంటే పంచాంగం యొక్క పఠనం, శ్రావణం, కవి సమ్మేళనం, అవును, అసలు ఇవెందుకు అంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి పండుగలో? సంవత్సరం ప్రారంభం రోజున మనకు పంచాంగ పఠనం అన్నటువంటిది ఈ జ్యోతిష్య పండితులు ఎవరైతే ఉంటారో, జ్యోతిష్ శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివినటువంటి విద్యావంతులు ఎవరైతే ఉంటారో వారు పంచాంగ పఠనం చేస్తారు. ఏమిటి పంచాంగ పఠనం అంటే, ఈ సంవత్సరంలో నవనాయక నిర్ణయం ఎలా ఉంటుంది, ఈ సంవత్సరంలో వర్షాలు ఎలా పడతాయి, ఈ సంవత్సరంలో రైతులు ఎటువంటి పంటలను పండిస్తే వారికి లాభసాటిగా ఉంటుంది, లేకపోతే వ్యాపారాలు ఎటువంటి వ్యాపారాలు చేయడం వల్ల వారికి లాభం వచ్చేటువంటి పరిస్థితులు ఉంటుంది, రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి, లేకపోతే ఏమైనా ఉపద్రవాలు మనకు, యుద్ధాలు కానీ, భూకంపాలు కానీ, లేకపోతే తుఫానులు కానీ, అధిక వర్షాల వల్ల నష్టాలు కానీ ఏమైనా జరుగుతాయా, లేకపోతే అనారోగ్య పరిస్థితులు ఏమైనా వస్తాయా, ఇలా అన్ని విషయాలను పంచాంగం ద్వారా, పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని ఈ పండితులు చదువుతూ 12 రాసుల వారికి ఈ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉంటాయి, అనగా మంచి ఫలితాలు ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు, ఏవైనా చెడు ఫలితాలు ఉంటే దాన్ని మీరు జాగ్రత్తగా ఆ చెడు నుంచి బయటపడే ప్రయత్నం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది, దానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా, ఇలా అన్ని విషయాలను ఈ సంవత్సరానికి సరిపడా ఈ పంచాంగ పఠనం చేస్తారు పండితులు. మనమంతా కూడా దాన్ని పంచాంగ శ్రవణం అనగా వినడం జరుగుతుంది. విని తగు జాగ్రత్తలు తీసుకుంటాము, మనం మంచిని సద్వినియోగం చేసుకుంటాం, చెడును తొలగించుకునే ప్రయత్నం చేస్తాం. అందుకోసం ఈ పంచాంగ పఠనం, పంచాంగ శ్రవణం అనేటువంటి కార్యక్రమాన్ని మన పెద్దలు ఈ సంవత్సరం ప్రారంభం రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఇక కవి సమ్మేళనం ఎందుకు అంత ప్రాధాన్యత సంతరించుకుంది
పండగ దినాన. కవులు ఒక రకమైనటువంటి భావుకులు, వారు ఒక సున్నితమైనటువంటి స్పందన కలిగినటువంటి వ్యక్తులు. సమాజంలో ఏం జరిగినప్పటికీ దానికి వెంటనే స్పందించేటువంటి గుణం కళాకారులకు ఉంటుంది. ఒక మంచి దృశ్యాన్ని చూస్తే ఒక చిత్రకారుడు దాన్ని బొమ్మగా గీసి మనకు చూపిస్తాడు, లేకపోతే ఒక కవి దాన్ని ఒక పాట రూపంలో గేయ రూపంలో దాన్ని రచించి మనకు వినిపిస్తాడు. ఇలాగా మొట్టమొదట సమాజంలో జరిగేటువంటి మంచిని కానీ చెడును కానీ చూసి స్పందించే గుణం ఈ కవులకు కళాకారులకు ఉంటుంది. అంచేత ఈ కవులంతా కూడా ఈ సంవత్సరంలో అన్నీ కూడా మనకు మంచి జరగాలని ఆశిస్తూ, అటువంటి ఈ సంవత్సరంలో జరగబోయేవన్నీ మంచే జరగాలని స్వాగతిస్తూ, మనకు వారు సంతోషంగా ఒక విధంగా స్వాగతం చెప్పేటువంటి విధానమే ఈ కవి సమ్మేళనం. కనుక వారి యొక్క ఆశయాలన్నీ కూడా ఆ కవితా గానం రూపంలో వారు చెప్తూ ఉంటే మనం విని ఆనందించేటువంటి ఒక మంచి కార్యక్రమం ఈ కవి సమ్మేళనం. అయితే అసలు ఈ ఉగాదులు అనేవి ఎన్ని ఉన్నాయి? అమ్మ, ఈ తెలుగు ఉగాదులన్నీ కూడా 60 ఉన్నాయి. ఈ 60 సంవత్సరాలు తెలుగు ఉగాదులన్నీ కూడా ఒక్కసారి ప్రభవ నుంచి అక్షయ వరకు 60 సంవత్సరాలకు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంది. ఈ 60 సంవత్సరాలు పూర్తయిపోతే వెంటనే మళ్ళీ ఈ మొదటి సంవత్సరం నుంచి పునరావృతం అవుతూ ఉంటుంది. ఈ రకంగా ఈ 60 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు కూడా మన పెద్దలు పెట్టడం జరిగింది. ఈ 60 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు చెప్పడం జరిగిందమ్మా. ఇది ప్రభవ నుంచి అక్షయ వరకు మనకు ఈ సంవత్సరాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఈ సంవత్సరం అనగా 2022 ఏప్రిల్ నెల 2వ తారీఖున వస్తూ ఉన్నటువంటి ఈ శనివారం రోజున వచ్చేటువంటి తెలుగు సంవత్సరాలకి శుభకృత్నామ సంవత్సరం అని చెప్పడం జరిగింది. ఈ శుభకృత్నామ సంవత్సరం మనకున్నటువంటి 60 సంవత్సరాల్లో 36వ సంవత్సరం. ఇది ఈ 2022 ఏప్రిల్ 2వ తారీఖున ప్రారంభమై 2023 మార్చి 21 వరకు ఈ శుభకృత్నామ సంవత్సరం ఉంటుంది. ఆ తర్వాత రాబోయేటువంటి మరొక ఉగాది పండుగ రోజున శోభకృత్నామ సంవత్సరం అంటాం, అది 37వ సంవత్సరం. ఈ రకంగా 60 సంవత్సరాలు, 60 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క తెలుగు పేర్లు చెప్పడం జరిగింది. అయితే అసలు ఈ శుభకృత సంవత్సరం, మీరు ఇప్పుడు చెప్తున్నారు శుభకృత నామ సంవత్సరం అని, దాని అర్థం ఏంటి, దానికి ఎందుకు అంత ప్రాముఖ్యత? శుభకృత్ వత్సరే పృథ్వీ రాజాతే వివిధోత్సవై అతంక చోర భయద రాజాన సమరోచ్చుకాహ అని శాస్త్రవచనం చెప్పడం జరిగింది. అంటే ఈ శుభకృత్నామ సంవత్సరంలో శుభాలు జరగడానికి అవకాశం ఉంది, ప్రజలంతా కూడా ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రజలంతా కూడా ముఖ్యంగా రైతులు ఈ భూమాత నుంచి అనేక రకాలైనటువంటి పంటల్ని పండించుకుని దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో కనిపిస్తోంది. అయితే శుభ ఫలితాలతో పాటు ఈ శుభకృత్నామ సంవత్సరంలో చిన్న చిన్న ఆటంకాలు కూడా ఉంటాయి, చిన్న చిన్న దొంగతనాలు కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది. అలాగే రాజులందరూ కూడా యుద్ధోన్ముఖులై యుద్ధం చేయాలనే ఉత్సాహం కలిగి ఉంటారు అని చెప్పడం జరిగింది. ఇది పూర్వకాలం పెద్దలు చెప్పినటువంటి శ్లోకం కనుక, శాస్త్ర వచనం కనుక మనకు రాజులు అనే పదం వాడడం జరిగింది. నిజానికి ఇప్పుడు మనకు రాజులు లేరు, అనగా రాజకీయ నాయకులు ఉన్నారు. మన రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు కానీ, దేశాన్ని పరిపాలించేవారు కానీ, లేకపోతే ప్రపంచంలో ఉండే ఇతర దేశాలను పరిపాలించేటువంటి అధ్యక్షులు కానీ, ఆనాటి రాజులే ఈనాటి రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రధానమంత్రులు. వీరు ఒక్క పార్టీ వారు, లేకపోతే మరొక పార్టీ వారు, లేకపోతే అధికార పక్షం వారు, ప్రతిపక్షం వారు, ఇలా ఒకరు మీద ఒకరు గొడవలు పడుతూ కలహాలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్లు, కోర్టులు లాంటి గొడవలు పడేటువంటి పరిస్థితి ఇప్పుడు వర్తమానం మనకు కనపడుతుంది. అలాగే చోర భయం, దొంగతనాలు అన్నటువంటిది మనకు గత 10 సంవత్సరాల వరకు కూడా ఒక పద్ధతిలో దొంగతనాలు జరుగుతూ ఉండేవి. ఇప్పుడు దొంగతనాలు కూడా చాలా ఆధునికంగా రూపాంతరం చెందాయి. చాలా ఆధునిక సాంకేతిక జ్ఞానాన్ని కూడా వాళ్ళు అలవర్చుకుని ఇప్పుడు అనేక రకాలుగా మనకు సైబర్ నేరాలతో, అంటే రకరకాల ఫోన్లు, మెసేజ్లు, లేకపోతే మీకు గిఫ్ట్ వచ్చిందనో మరొకటనో రకరకాలుగా మనల్ని అందరినీ కూడా మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులంతా దోచిపోతున్నారు. ఇటువంటి దొంగతనాలను కూడా మనకి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. రాజకీయ నాయకులు గొడవల వల్ల మనం కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఈ శుభకృత్నామ సంవత్సరంలో ఉంటుంది. అయితే మంచి ఫలితాలుగా మాత్రం, గతంలో మనం ఏదైతే అనారోగ్య పరిస్థితులు, ఈ కరోనా లాంటి ఇబ్బందులు పడ్డామో అవి ఈ సంవత్సరం ఉండవు, ఆరోగ్యంగా ఉంటాం.
రైతులు మంచి పంటలను, వివిధ రకాల పంటలని, మనకు ఉపయోగపడేటువంటి అన్ని రకాల పంటలని పండిస్తారు. ఆ రకంగా మనమంతా కూడా, తెలుగు ప్రజలంతా కూడా ప్రశాంతంగా ఉంటాము అని మంచి విషయాలను, చెడు విషయాలను కూడా ఈ శుభకృత్నామ సంవత్సరంలో మన పెద్దలు చెప్పడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు ఈ పండుగలో గురుమూఢమి, శుక్రమూఢమి, కర్తరి అని అంటారు, ఈ మూడిట్లకి ఉన్న అర్థాలని మాకు వివరించండి. సహజంగా గురుమూఢమి, శుక్రమూఢమి, దీన్నే గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి అని కూడా పిలుస్తూ ఉంటారమ్మా. ఎందుకు ఈ ఇలా పిలుస్తారు అంటే, మనకు నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ నవగ్రహాలకు అధిపతి అయినటువంటి వాడు, నవగ్రహాలకు రాజు అయినటువంటి వాడు సూర్యభగవానుడు, అనగా రవి. ఈ రవి భగవానుడు చాలా దేదీప్యమానంగా, చాలా శక్తివంతమైనటువంటి ప్లానెట్, మనకు ఆయన పెద్ద గ్రహం. అటువంటి గ్రహం దగ్గరికి వేరే గ్రహాలు ఏవైనా పోతే తమ ఉనికిని కోల్పోతాయి. అనగా ఇప్పుడు మనం పనిచేసేటువంటి ఒకనొక కార్యాలయంలో మన బాస్ ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరికి మామూలు ఉద్యోగం పోతే కాస్త భయపడి ఉంటారు. అట్లాగే ఈ గ్రహాలన్నీ కూడా గ్రహరాజు అయినటువంటి సూర్యుడి దగ్గరికి పోయినప్పుడు కాస్త వీరి యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో, వీరి శక్తి ఏదైతే ఉందో, అది వీరి ఆ శక్తిని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక సూర్యభగవానుడికి పర్టికులర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గ్రహాలన్నీ కూడా వాటి ఉనికిని అవి కోల్పోతాయి. ఆ రకంగా గురువు రవికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమూఢమి ఏర్పడుతుంది, గురువు తమ శక్తిని కోల్పోతాడు. అలాగే శుక్రుడు ఈ రవి భగవానుడికి దగ్గరగా వచ్చినప్పుడు, ఆ పర్టికులర్ దగ్గరగా వచ్చినప్పుడు, ఆ డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు ఆ శుక్రుడు తన యొక్క శక్తిని, తను చూపేటువంటి ప్రభావాన్ని తగ్గిపోతాడు, కోల్పోతాడు తన శక్తిని. అంటే ఇక్కడ గురువు ఇచ్చేటువంటి శక్తి కోల్పోతున్నాడు, గురుబలం ఉండదు. అలాగే శుక్రుడికి రవి దగ్గరకు వచ్చినప్పుడు బలం ఉండదు. సహజంగా మనము ఒక వివాహాది కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ, లేకపోతే ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు కానీ, జ్యోతిష్ శాస్త్రం ప్రకారము అయ్యా మాకు గురువుగారు గురుబలం ఉందా, శుక్రబలం ఉందా, మా అమ్మాయికి వివాహం చేయాలి అని అడగడం అనేటువంటిది సహజం. నిజానికి కూడా ఒక శుభకార్యం చేసే ముందు గురుబలము, శుక్రబలము చూడడం అనేటువంటిది కూడా మనకు ఆనవాయితీ. కనుక ఈ గురుమూఢమి కొన్ని రోజులు ఆ రవి భగవానుడి దగ్గరగా గురువు వచ్చినప్పుడు, ఆ గురుమూఢమి ఎంతకాలం ఉంటుంది, ఆ కాలంలో ఈ శుభకార్యాలు చేయకూడదు అని చెప్తాం. ఎందుకంటే గురుబలం ఉండదు కనుక. అలాగే శుక్రబలం కోల్పోయినప్పుడు కూడా మనం శుభకార్యాలు, ముఖ్యంగా వివాహాది కార్యక్రమాలు చేయకుండా ఉంటాం. అటువంటివి మనకు ఈ సంవత్సరంలో ఉన్నాయి. అలాగే కర్తరి అంటే, దీన్ని సహజంగా వ్యావహారిక భాషలో కత్తెర, కత్తెర్లు అని గ్రామీణ ప్రాంతంలో వాడుతూ ఉంటారు. కృత్తికా నక్షత్రం లోనికి రవి భగవానుడు ప్రవేశిస్తే, ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి కూడా రవి భగవానుడే కనుక, ఆయన నక్షత్రంలోకి ఆయన ప్రవేశించినప్పుడు, అది మేషరాశిలో ఉంటుంది కృత్తికా నక్షత్రం, ఎండలు విపరీతంగా ఉంటాయి. ముఖ్యంగా ఇది మనకు మే నెల మొదటి వారంలో ప్రారంభమై మే నెల 28-29 ఈ కర్తరి అనగా కృత్తికా నక్షత్రంలోనికి రవి భగవానుడు రావడం వల్ల విపరీతమైనటువంటి వేసవి, విపరీతమైనటువంటి ఎండలు రావడం జరుగుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా బావులు తవ్వడం, గృహ నిర్మాణం లాంటి కార్యక్రమాలు నిర్వర్తించం. అది మనకు ఈ 2022 మే నెల 4వ తారీఖున కర్తరి ప్రారంభమై 2022 మే నెల 28వ తారీఖున కర్తరి ముగుస్తుంది. కనుక ఈ 24 రోజులు బావులు తవ్వడం కానీ, బోరింగులు వేయడం కానీ, గృహ నిర్మాణం ప్రారంభం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. అలాగే మనకు ఈ గురుమూఢమి అన్నటువంటిది మనకు ఈ సంవత్సరము పెద్దగా లేదు. శుభకృత్నామ సంవత్సరంలో గురుమూఢమి లేదు మనకు, కానీ శుక్రమూఢమి ఉంది. 2022 సెప్టెంబర్ 15వ తారీఖున ప్రారంభమై గురువారం రోజున, 2022 డిసెంబర్ 2వ తేదీ శుక్రవారం రోజుతో ఈ శుక్రమూఢమి ఉంటుంది. కనుక ఇంచుమించు 78 రోజులు ఈ శుక్రమూఢమి కాలంలో వివాహాది కార్యక్రమాలు చేయకుండా ఉండడం ఉత్తమం. ఈ రకంగా గురుమూఢమి, శుక్రమూఢమి, కర్తరి మనము ఈ సంవత్సరంలో చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ పండుగలో మరొక ముఖ్యం, ఇప్పటి వరకు మనం గురుమూఢమి వీటి కోసం తెలుసుకున్నాం, అయితే ఇప్పుడు గురు సంక్రమణం, మకర సంక్రమణం అని కూడా ఉంటాయట ఈ పండుగలో, దానికి కూడా వివరణ తెలియచేయండి. గురువు ఒక్కొక్క రాశిలో సంవత్సర కాలం సంచరించేటువంటి ఆనవాయితీ అమ్మ. అంటే మనకు ఒక్కొక్క గ్రహం ఒక్కో రకంగా ఇన్ని రోజులు ఉంటాయి. ఇప్పుడు చంద్రుడు అయితే 1:30, అలాగే రవి భగవానుడు ఒక 1.5 రోజులు, శుక్రుడు 1.28 రోజులు, ఇలా శని భగవానుడు 2.5 సంవత్సరం అనగా 30 నెలల కాలం ఒక్కొక్క రాశిలో, అలాగే రాహుకేతువులు ఛాయాగ్రహాలు 18 నెలలు, అలాగే గురువు 12 నెలలు ఒక్కొక్క రాశిలో ఉండి ఆ తర్వాత రాశిని మారుతూ ఉంటాడు.
కనుక గురువు ఒక రాశి నుంచి మరొక రాశికి మారేటువంటి సమయాన్ని గురు సంక్రమణం అంటాం. ఈ గురు సంక్రమణానికి మరొక ప్రాధాన్యత ఏమంటే, గురువు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారినప్పుడల్లా ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. ఆ పుష్కరాలని ఆ రోజు నుంచి 12 రోజులు మనము పుష్కరాలు జరపడం జరుగుతుంది. అంటే పుష్కరుడు నదిలో ఉంటాడు, ఆ పుష్కరుడు నదిలోకి రావడానికి కారకుడు గురువు అవుతాడు. కనుక అటువంటి పుష్కరుడు ప్రవేశించినటువంటి ఆ నదిలో ఆ పుష్కర కాలంలో ఆ 12 రోజుల్లో మనం స్నానం చేస్తే మనకు చాలా పవిత్రత పుణ్యఫలాలు లభిస్తాయి అని మన పెద్దలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ పుష్కర సమయంలో అనగా గురు సంక్రమణం జరిగినప్పుడు, గురువు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి మారినప్పుడు, ఏదో ఒక నదికి ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క మరొక రాశికి వెళ్ళినప్పుడు మనకు ఏ నదికి అయితే పుష్కరం వస్తుందో ఆ నదిలో పుష్కర స్నానంతో పాటు పుణ్యస్నానంతో పాటు మన పెద్దలు ఎవరైతే ఉన్నారో పితృదేవతలు వారిని దృష్టిలో పెట్టుకుని వారికి తర్పణాలు ఇచ్చి వారి పేరు మీదుగా మనము దానాలు చేసేటువంటి ఒకనొక కార్యక్రమం కూడా సాంప్రదాయం కూడా ఇప్పుడు ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో ఈ శుభకృత్నామ సంవత్సరంలో మనకు గురువు 2022 ఏప్రిల్ 13వ తేదీన మధ్యాహ్నం 3:45 గురువు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అనగా మీనరాశిలోకి గురువు ప్రవేశించేటువంటి సమయం 2022 ఏప్రిల్ 13వ తేదీ మధ్యాహ్నం 3:45 ఆ రోజు గురు సంక్రమణం ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి 12 రోజులు ఈ పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ ఏ నదికి పుష్కరం వస్తుంది, ఏ నదికి మనము ఈ రకమైనటువంటిది ఈ సంవత్సరం వచ్చిందంటే ప్రాణహితా నది అనేటువంటి నదికి పుష్కరాలు 2022 ఏప్రిల్ 13వ తేదీన ప్రారంభమవుతాయి. అవి 2022 ఏప్రిల్ 24వ తారీఖు వరకు ఈ 12 రోజులు కూడా ఈ ప్రాణహితా నదికి పుష్కరాలు జరిపేటువంటి సాంప్రదాయం ఉంది. అప్పుడు మన వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి ఆ పుణ్యస్నానాలు చేసి పితృదేవతలకు తర్పణాలు ఇచ్చి వారి పేరు మీదుగా దానాలు ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంటుంది. అయితే ఈ నది కర్ణాటకలో ఇది సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో పుట్టి మన తెలుగు ప్రాంతాల్లో గోదావరి నదికి అనుబంధంగా ఇది కాళేశ్వరం ప్రాంతంలో గోదావరి నదిలో కలిసేటువంటి సాంప్రదాయం ఉంది. కనుక మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ కాళేశ్వరం దగ్గర గోదావరి నదిలో ఈ ప్రాణహితా నది ఎక్కడ కలుస్తుందో అక్కడ వీరు ఆ నదీ స్నానాలు ఆచరించడం, పెద్దలకు తర్పణాలు ఇవ్వడం, దానాలు ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేస్తే సరిపోతుంది. అలాగే ఇక మకర సంక్రమణం అంటే ఈ గ్రహరాజు అయినటువంటి రవి భగవానుడు మకర రాశిలోనికి ప్రవేశించేటువంటి ఏదైతే చర్య ఉందో దాన్ని మకర సంక్రమణం అంటాం. ఈ మకర సంక్రమణం ఈ 2022 జనవరి 14వ తారీఖు శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈయన ధనుసు రాశి నుంచి రవి భగవానుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. రాత్రి 9 గంటలు అయింది కనుక మనకు మరుసటి రోజు సూర్యోదయం సమయంలో మనము ఈ మకర సంక్రమాన్ని స్వీకరించాలి. కనుక 2022 జనవరి 15వ తారీఖు ఆదివారం రోజున మనకు మకర సంక్రమణం జరిగింది. కనుక ఆ రోజు మకర సంక్రాంతి సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. కనుక మకర సంక్రమణం అంటే అది సంక్రాంతికి సంబంధించినది, గురు సంక్రమణం అంటే అది ఒక నదికి వచ్చేటువంటి పుష్కరాలు. ఈ రకంగా గురు సంక్రమణం మకర సంక్రమణం ఈ సంవత్సరంలో మనకు ఇటువంటి సందర్భంలో ఇటువంటి తేదీల్లో జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ ఉగాది అనేది సంవత్సరానికి ప్రారంభంగా మనం హైందవ క్యాలెండర్ ప్రకారం మనం చేసుకోవడం జరుగుతుంది. అయితే మకర సంక్రాంతి ఇవన్నీ మాకు ఇవన్నీ అయిపోయినాయి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఉగాది కోసం. అయితే ఉగాదిలో ఉగాది తర్వాత నుండి గ్రహణాలు స్టార్ట్ అవుతాయి అంటారు, నిజమేనా గురుగారు? ప్రతి సంవత్సరము గ్రహణాలు ఉంటాయమ్మా. మనకు ప్రతి సంవత్సరము కూడా చంద్రగ్రహణము సూర్యగ్రహణం అన్నట్టు ఉంటాయి. అంటే మన పూర్వీకులు చెప్పుకున్నటువంటి సాంప్రదాయం ప్రకారం మనము రాహు కేతువుల యొక్క ప్రభావంతో మన గ్రహణాలు ఏర్పడతాయని చెప్పడం జరిగింది. సైంటిఫిక్గా అలా కాదు, ఈ చంద్రుడికి సూర్యుడికి లేకపోతే వీటి మధ్య మనకు ఒక ఛాయ అడ్డు వచ్చినప్పుడు భూమి తిరిగేటప్పుడు గ్రహణాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రం నిరూపించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు జరిగినప్పుడు వాతావరణంలో మార్పు వస్తుంది. తద్వారా మనకు సునామీ లాంటి సంఘటనలు కానీ లేకపోతే భూకంపాలు కానీ లేకపోతే ఒక రకమైనటువంటి విపరీతమైన వర్షాలు కానీ తద్వారా తుఫానులు కానీ సముద్రంలో ఉన్నటువంటి జలాలంతా కూడా ముందుకు రావడం కానీ లేకపోతే లోపలికి వెళ్ళడం కానీ ఇలాంటి ప్రభావం ఉంటుంది. ఆ ఈ చంద్రగ్రహణ సమయంలో వాతావరణంలోనే కాదు మన శరీరంలో కూడా ఒక రకమైనటువంటి మార్పు జరిగేటువంటి సంఘటనలు ఏర్పడతాయి. అయితే
అదృష్టవశాత్తు మనకి ఈ సంవత్సరం చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు ఉన్నాయి, కానీ మన భారతదేశంలో పాక్షికంగా ఉన్నాయి, అంటే అతి తక్కువగా ఉన్నాయి. కనుక వాటి ప్రభావం మన మీద ఎక్కువగా ఏ రకంగానూ కూడా మనం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ ఉగాది తర్వాత నవనాయక నిర్ణయం వాటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, దానికోసం వివరించండి. ఈ శుభకృత్నామ సంవత్సరంలో మనకు నవనాయక నిర్ణయము పెద్దలు పంచాంగకర్తలు ఎలా చేశారంటే, ఈ సంవత్సరము ఈ శుభకృత్నామ సంవత్సరంలో రాజు శని భగవానుడు, మంత్రి గురువు, సేనాధిపతి బుధుడు, సస్యాధిపతి శని భగవానుడు, ధాన్యాధిపతి శుక్రుడు, అర్ఘాధిపతి బుధుడు, మేఘాధిపతి బుధుడు, రసాధిపతి చంద్రుడు, నీరసాధిపతి శని. అనగా శని భగవానుడు, రాజు, సస్యాధిపతి, నీరసాధిపతి మూడు రకాల ప్రాతినిధ్యాన్ని ఈ సంవత్సరం స్వీకరిస్తున్నాడు. అలాగే ఇక బుధగ్రహము సేనాధిపతిగా, అర్ఘాధిపతిగా, మేఘాధిపతిగా ఆయన కూడా మూడు పోర్టు పోలియోలు తీసుకోవడం జరిగింది. ఇక గురువు మనకు ఈ సంవత్సరము మంత్రిగా ఉంటున్నారు, శుక్రుడు ధాన్యాధిపతిగా ఉంటున్నాడు, చంద్రుడు ప్రసాధిపతిగా ఉంటున్నాడు. ఈ రకమైనటువంటి నవనాయక నిర్ణయం వల్ల మనకు సామాజిక రాజకీయ పరిస్థితులంతా కూడా ఎలా ఉంటాయి, వాటి ఫలితాలు అని కనుక పరిశీలిస్తే, ప్రపంచ దేశాల మధ్య స్పర్ధలు అధికమయ్యి యుద్ధ వాతావరణం ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మన దేశంలోని కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అభిప్రాయ భేదాలు పెరిగిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తోంది. రాష్ట్రాలలో ముఖ్యంగా తమిళనాడు అలాగే తెలంగాణ రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క అధికార పక్షమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆ కేంద్ర ప్రభుత్వం తన ప్రాభవాన్ని రోజు రోజుకు తగ్గించుకుని కోల్పోయేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ముఖ్యంగా ఆంధ్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు, మన దక్షిణ భారతంలో ఉన్నటువంటి ఈ ఆంధ్ర, కర్ణాటక, కేరళ ఈ మూడు రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి, ఆ రకంగా ప్రజలకు కాస్త వీరు దూరమయ్యేటువంటి పరిస్థితి, అంటే ఇప్పుడు ఎవరైతే అధికారం చలాయిస్తున్నారో అటువంటి అధికార పక్షం ప్రభుత్వాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ పార్టీ వాళ్ళు కానీ ఆ అధికార పక్షం వాళ్ళు కానీ కాస్త ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ప్రజా అభిప్రాయానికి మన ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మూడు రాష్ట్రాల ప్రజలు కూడా కాస్త దూరమయ్యేటువంటి, అంటే ప్రజల యొక్క అభిమానానికి దూరమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలుగు సినీ రంగం ఈ సంవత్సరం బాగా వేగం పుంజుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ సినిమా రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు కొంతమంది ఈ సంవత్సరంలో వారు నిష్క్రమణం అనగా కాలం చేయడం పరిస్థితి కనబడుతుంది. అలాంటి దుర్దినాలు మనం చవిచూడాల్సి వస్తుంది. వ్యవసాయ రంగము, పాడి పరిశ్రమ బాగా అభివృద్ధి చెంది ప్రజలకు మంచి చేకూరేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వాళ్ళు, ఈ సాంకేతిక టెక్నాలజీ ఎవరైతే ఉన్నారో ఐటీ రంగం వాళ్ళు, వీళ్ళందరూ కూడా మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటారు. అనగా వాళ్ళందరూ కూడా తమ తమ కార్యాలయానికి వెళ్ళి ఆనందంగా పనిచేసి వారి జీతాలంతా కూడా బాగా సంపాదించే పరిస్థితి కనిపిస్తుంది. బంగారము, వెండి, రత్నాలు, విలాస వస్తువులు, మినుములు, కందులు, పెసర్లు, నూనెలు, పెట్రోలు, డీజిలు, అలాగే మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో మందులు, ఇవన్నీ కూడా విపరీతంగా ధరలు పెరిగిపోయేటువంటి పరిస్థితి, ఆ రకంగా ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజలు రోజు రోజుకి కూడా ఆరోగ్యాన్ని పోగొట్టుకొని అనారోగ్యంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కారణం ఆహార పదార్థాలే కాకుండా మనం తీసుకునే మందులు కానీ ఇతరత్ర వస్తువులు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా కల్తీమయం కావడం వల్ల ఆరోగ్యాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు బానిసలై నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రేమికులు కులాంతర మతాంతర వివాహాలకు ఎక్కువ మొగ్గు చూపి ఆ మొగ్గు చూపిన వెంటనే కూడా వారు విడిపోయే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక గత సంవత్సరంలో లాగే ఈ సంవత్సరంలో కూడా వర్షాలు విపరీతంగా పడి వాటి ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అటువంటి నీటి సంబంధమైనటువంటి అనారోగ్యాలు కానీ లేకపోతే అధిక వర్షాలు, తుఫాన్ల వల్ల ప్రజలు, రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే గత సంవత్సరం లాగా మన భారతీయులందరూ కూడా అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులుగా ముందుకు సాగేటువంటి పరిస్థితి, కొంతవరకు ఆరోగ్య వాతావరణం ఉంటుంది అని క్షుణ్ణంగా క్లుప్తంగా ఈ నవనాయక నిర్ణయాల వల్ల ఇటువంటి ఫలితాలన్నీ కూడా మనం చవిచూసేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం వాడుకునే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి రేట్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది, బాగా పెరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
అయితే ఉగాది అనగానే పండగ కాబట్టి చాలా మంది కొత్త బట్టలు కొనుక్కోవడానికి, బంగారం కొనుక్కోవడానికి ఎక్కువ ఆసక్తి ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే అన్ని రేట్లు ఎక్కువ పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. ఈ టైంలో మామూలుగా అక్షయ తృతీయ వచ్చినప్పుడు మాత్రమే బంగారం కొనుక్కోవాలి, అది మంచిది అని అంటారు. ఉగాదికి కూడా కొనుక్కుంటే మంచిది అంటారా? అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే అన్ని రేట్లు పెరిగినాయి అంటున్నారు కాబట్టి అది ఎంతవరకు ఉత్తమం అంటారు? అంటే ఏ పండగకైనా ఏ పర్వదినానికైనా వారి వారి శక్తికి మేరకు, వారికి ఉన్నటువంటి ఆర్థిక స్తోమత మేరకు, వారి ఆదాయాన్ని అనుసరించి నూతన వస్త్రాలు కానీ నూతన ఆభరణాలు కానీ బంగారం లాంటి నగలు కానీ కొనుక్కోవడంలో తప్పు లేదు. కానీ శక్తి లేకుండా అప్పులు చేసి కొని ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అన్నటువంటిది అది మంచి పద్ధతి కాదు. కనుక వారి వారి స్థాయిలో వారి వారికి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి వారు కొనుక్కోవడంలో తప్పు లేదు, మంచిది కూడా. మంచిది పండగ. ఓకే, అంటే ఇప్పుడు మీరు రేట్లు చెప్తున్నారు కాబట్టి పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఆల్రెడీ పెరిగినాయి, ఇంకా పెరిగే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని కూడా అంటున్నారు. అన్ని రకాలుగాను మనకు ఈ సంవత్సరం ధరలు పెరుగుతాయి, అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మనకు ఉంటాయి. అలాగే ఆర్థిక పరమైనటువంటి స్తోమత కూడా, అనగా దినకూలీలు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, వ్యాపారవేత్తలకు కావచ్చు, గత సంవత్సరం లాంటి ఇబ్బందులు అనారోగ్యకర వాతావరణం వల్ల వారు ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. ఉద్యోగులు కానీ వ్యాపారస్తులు కానీ ఈ రోజుకు ఆ రోజు పని చేసుకునేవారు కానీ వారందరికీ కూడా పని దొరుకుతుంది, ఆదాయం పెరుగుతుంది, ఎవరి పనులు వారు సక్రంగా జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపారవేత్తలు కానీ సినిమా రంగం వాళ్ళు కానీ ఉద్యోగులు కానీ దినకూలీలు కానీ అందరికీ ఈ సంవత్సరం పని ఉంటుంది. అటువంటి అనారోగ్య పరిస్థితులు ఈ సంవత్సరం లేదు. అయితే ఆదాయం పెరుగుతోంది, దాంతోపాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి, వస్తువులు అన్నీ కూడా పెరిగిపోతాయి. ఈవెన్ ఈ రోజుల్లో గృహ నిర్మాణకు సంబంధించిన వస్తువులు కానీ, అనగా ఇంటి నిర్మాణానికి వాడేటువంటి పనిముట్లు, ఇసుక, సిమెంటు, ఐరన్ అన్నీ కూడా పెరిగిపోతాయి. అన్ని రకాల సమస్యలను కూడా వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఈ సంవత్సరం. అయితే ఈ శుభకృత నామ సంవత్సరంలో ఈ ఉగాది పర్వదినాన్న మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది, దానికోసం వివరించండి. ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి గురించి మనం ఈ శుభకృత నామ సంవత్సరంలో వారి వార్షిక ఫలితాలు, సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అనగానే పరిశీలిస్తే, నిరంతరం వృత్తి వ్యాపారాల్లో నిమగ్నమై జీవనం సాగించేటువంటి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు అనగా 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం అనగా 1 పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఈ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 6గా చెప్పడం జరిగింది. అయితే ఈ మేషరాశి వారికి అనుకూలంగా ఉన్న ఫలితాలని వివరించండి. ఈ మేషరాశి వారికి ఈ శుభకృత్ నామ సంవత్సరంలో అనుకూల గ్రహాలు ఎలా అవి సంచరిస్తున్నాయి, వాటి వల్ల శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనగానే పరిశీలిస్తే, మేషరాశి వారికి ఈ సంవత్సరంలో రవి భగవానుడు తృతీయ సష్టమ లాభాలలో సంచరించడం వల్ల అధికారుల యొక్క మెప్పు, ప్రభుత్వం యొక్క సహాయము, తండ్రి నుంచి ఆదాయము అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ సంవత్సరంలో బుధ, శుక్ర, కుజ, చంద్రగ్రహాల వల్ల ఆయా అనుకూల స్థానాల్లో, భావాల్లో సంచరించేటువంటి సందర్భంలో నూతన వాహనాలు కొనుగోలు కానీ, నూతన గృహ నిర్మాణం కానీ, లేక నూతన గృహాలు కొనుగోలు చేయడం కానీ ఇలాంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే శని భగవానుడు 2022 జూలై 13 వరకు లాభములోను, తర్వాత 2023 జనవరి తర్వాత ఆయన లాభంలో సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో, వ్యవసాయ రంగంలో విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందడానికి ఈ మేషరాశి వారికి అవకాశం ఉంది ఈ సంవత్సరం. అయితే ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఉన్న ప్రతికూల పరిస్థితులను వివరించండి. మేషరాశి వారికి ఈ సంవత్సరం కొన్ని గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి, తద్వారా వీరికి అటువంటి ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా శని భగవానుడు 12 నుంచి 23 జనవరి 16 వరకు దశమభావములో, అనగా ఆయన దశమభావములో సంచరించడం వల్ల అది వృత్తి కారకమైనటువంటి కర్మస్థానంలో శని సంచారం చేయడం వల్ల వీరికి కాస్త వృత్తి ఉద్యోగాల్లో ఒక రకమైనటువంటి పని భారం పెరుగుతుంది, పని ఒత్తిడి అధికమయ్యేటువంటి సూచన ఉంది. అలాగే ఇక వ్యయంలో గురువు సంచారం జరుగుతోంది, అనగా గురువు మీనరాశిలోకి వచ్చేస్తున్నారు కనుక మేషరాశి వారికి అది వ్యయం కనుక ఈ వ్యయంలో గురువు సంచరించేటప్పుడు విపరీతమైనటువంటి ఖర్చులు, గురుబలం కోల్పోవడం జరుగుతుంది. అలాగే ఇక మేషరాశి వారికి రాహువు ఇతను మేషరాశిలోకే వస్తున్నాడు, అనగా రాహువు కూడా ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో మారి అతను వృషభ రాశి నుంచి మేషరాశిలోకి రావడం వల్ల ఈ జన్మరాశిలో రాహు సంచారం చేయడం వల్ల వీరు ఏదైతే ఆశిస్తారో అవన్నీ కూడా సప్తములో కేతు ఉండడం వల్ల వీరికి నిరాశ చెందేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంచేత ఈ రాహువు జన్మరాశిలో సంచారం చేయడం వల్ల, గురువు వ్యయంలో 12వ భావంలో సంచారం చేయడం వల్ల
అలాగే శని భగవానుడు కొంతకాలం దశమ భావంలో మకర రాశిలో సంచారం చేయడం వల్ల ప్రతికూల వాతావరణాన్ని, ప్రతికూల ఫలితాలని ఈ మేషరాశి వారు చవిచూడాల్సిన పరిస్థితి ఈ సంవత్సరంలో ఏర్పడుతుంది. అయితే ఈ మేషరాశి వారు చేయాల్సిన పరిహారాల గురించి వివరించండి. ముఖ్యంగా ఈ మేషరాశి వారు దశమ భావంలో శని భగవానుడు సంచరిస్తున్నారు కనుక తప్పనిసరిగా వీరు ఈ సంవత్సరం అంతా కూడా సుందరకాండ పారాయణం చేసుకోవడం, అలాగే ఈశ్వరునికి అభిషేకం శనివారం రోజున నిర్వర్తించడం వల్ల ఈ దశమ శని యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యయంలో సంచరిస్తున్నటువంటి గురువును సానుకూలపరచుకోవడానికి సిద్ధి క్షేత్రానికి వెళ్ళి బాబాను దర్శించుకోవడం, లేకపోతే సిద్ధి సాయిబాబా జీవిత చరిత్రను పారాయణం చేయడం వల్ల కూడా గురుబలాన్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక వీరికి జన్మరాశిలో రాహు సంచారం జరుగుతోంది కనుక ఒక రకంగా వీరు కాలసర్ప దోషాన్ని ఎదుర్కొంటున్నారు మేషరాశి వారు. కనుక శ్రీకాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజను నిర్వర్తించుకోవడం వల్ల వీరు మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వారి కోసం వివరించారు. ఈ శుభకృత నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఎవరిని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ నిరంతరం తదేకంగా పనిలో పని ధ్యాసన కలిగి జీవనం సాగించేటువంటి ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 అనగా 3 పదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 4 పదాలు, మృగశిర నక్షత్రం 1, 2, 2 పదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయి. ఈ శుభకృత్ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం 6గా చెప్పడం జరిగింది. అయితే ఈ వృషభ రాశి వారికి అనుకూలంగా ఉన్న ఫలితాల గురించి వివరించండి. ఈ సంవత్సరంలో శుభకృత్ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏప్రిల్ 13 నుంచి కూడా ఈ సంవత్సరం అంతా కూడా షష్ఠమ భావంలో కేతు సంచారం జరుగుతోంది. అనగా కేతువు తులారాశిలోకి రావడం వల్ల వీరికి ఈ వృషభ రాశి వారికి అది షష్ఠమ భావం కావడం వల్ల రుణరోగ శత్రుబాధల నుంచి వీరికి విముక్తి లభించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వీరికి ఏప్రిల్ 14 నుంచి ఈ సంవత్సరంలో గురువు మీనరాశిలోకి రావడం వల్ల వృషభ రాశి వారికి ఈ గురువు 11వ భావంలో లాభంలో సంచారం చేయడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి, పెద్దల యొక్క సహకారం వీరికి పుష్కలంగా లభించి గురుబలం రావడం వల్ల వీరు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం సంతోషంగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రగ్రహాలు ఆయా అనుకూల భావాల్లో సంచరించేటువంటి సందర్భంలో వీరికి నూతన వస్తు వాహనాలు కొనుగోలు కానీ, వివాహం కాని వారికి వివాహం జరగడం కానీ, కాస్త ప్రశాంత వాతావరణం ఏర్పడడం కానీ, గృహ నిర్మాణం చేయడం కానీ, వ్యవసాయ రంగంలో మంచి ఉత్పత్తులు అందుకోవడం కానీ, ఇటువంటి మంచి ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అనుకూల పరిస్థితి కోసం చెప్పారు, ఇప్పుడు ప్రతికూల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వృషభ రాశి వారికి? ఈ శుభకృత నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి వ్యయంలో రాహు సంచారం జరుగుతోంది. వ్యయంలో రాహు ఉన్నప్పుడు దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా మోసపోకుండా అత్యాశకు వెళ్ళి దురాశ పనుల చేతిలో చిక్కి ఇబ్బందులు పడకుండా, అనవసరమైన ఆలోచనలు చేయకుండా వీరు జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే భాగ్య దశమ భావాల్లో శని సంచారం జరుగుతోంది కనుక వృత్తి ఉద్యోగాల్లో పని భారము, పని ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ వృషభ రాశి వారు చేయాల్సిన పరిహారాల కోసం వివరించండి. ముఖ్యంగా వీరు వ్యయంలో ఉండేటువంటి రాహు కోసం, దశమ భాగ్యభావాల్లో సంచరించే శని భగవానుడి కోసం పరిహారాలు చేసుకోవడం వల్ల వీరు ప్రశాంత వాతావరణంలో ఉండడానికి, సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యయంలో ఉన్నటువంటి రాహువును సానుకూలపరచుకోవడానికి వీరికి అందుబాటులో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి కుంకుమార్చన చేయడం వల్ల వీరు శుభ ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే భాగ్య దశమ భావాల్లో శని భగవానుడు సంచరిస్తున్నాడు కనుక ఆ శని నుంచి వీరు ఆ శని యొక్క ఇచ్చేటువంటి ప్రతికూల ఫలితాల నుంచి బయటపడడానికి ప్రతి శనివారము, మంగళవారము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆయనకు తమలపాకులతో పూజలు నిర్వర్తించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి వీరికి అవకాశం ఉంటుంది. అయితే ఈ శుభకృత నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది? సమయస్ఫూర్తిని కలిగి ఎక్కువ తెలివితేటలతో వ్యవహరించేటువంటి ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3, 4, 2 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3, 3 పాదాలు, అనగా మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఈ మిథున రాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2గా చెప్పడం జరిగింది. అయితే ఈ మిథున రాశి వారికి అనుకూల పరిస్థితులు, అనుకూల ఫలితాలు? ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు, వాటి యొక్క శుభ ఫలితాలను కనుక పరిశీలిస్తే రాహువు ఈ సంవత్సరం వీరికి 11వ భావంలో సంచారం చేస్తున్నాడు. అనగా వృషభ రాశిలో రాహు సంచారం జరగడం వల్ల మిథున రాశికి అది 11వ భావం కావడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగా లాభిస్తాయి.
వృత్తి ఉద్యోగాల్లో మంచి శుభ ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ అధికారుల నుంచి కానీ పెద్దల నుంచి కానీ వీరికి సహకారం అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే శని భగవానుడు 2022 జూలై 12 వరకు భాగ్యంలో సంచారం చేస్తాడు. అలాగే 2023 సంవత్సరం ఆ జనవరి తర్వాత కూడా ఈయన అంటే శోభకృత్నామ సంవత్సరం వరకు కూడా భాగ్యంలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశి వారు గత చాలా కాలంగా కూడా అష్టమ శని ప్రభావంతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్నింది. ఈ శుభకృత్నామ సంవత్సరంలో కొంతవరకు అష్టమ శని ప్రభావం నుంచి బయటపడి భాగ్యములో శని సంచరించడం వల్ల వీరు కొన్ని పనులన్నీ కూడా సానుకూలంగా ఆటంకాలు లేకుండా సంతోషంగా చేసుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక గురువు ఈ సంవత్సరంలో దశమంలో సంచారం చేస్తున్నాడు కనుక పని భారం ఉంటుంది, పని కష్టం ఉంటుంది, తద్వారా ఫలితం కూడా వీరికి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రగ్రహాలు ఆయా సానుకూల భావాల్లో సంచరించేటువంటి సందర్భంలో ఈ మిథున రాశి వారికి నూతన వస్తువులు కొనుగోలు చేయడం కానీ, వ్యాపారాభివృద్ధిని పెంచుకోవడం కానీ, తర్వాత కళ్యాణ సంబంధమైనటువంటి అంటే ఏదైనా పిల్లలకు కానీ ఇంట్లో వారికి కానీ వారికి కానీ వివాహం చేయాలనుకుంటే ఆ కళ్యాణ గడియలు దగ్గరికి రావడం, తద్వారా శుభకార్యాలు నిర్వర్తించడం కానీ, ఇవన్నీ కూడా వీరికి సానుకూలంగా శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరంలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ మిథున రాశి వారికి ఉన్న ప్రతికూల ఫలితాల గురించి వివరించండి. మిథున రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నప్పటికీ పంచమంలో కేతు సంచారం జరుగుతోంది. అంచేత వీరికి ఈ కేతు వల్ల వీరు ఏదైనా ఆశిస్తే, ముఖ్యంగా సంతానం విషయంలో కావచ్చు, లేకపోతే వీరి ఆలోచనలు కానీ కార్యరూపం దాల్చకుండా కాస్త నిరాశ పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే శని కొంతకాలం అష్టమంలోనే తిరిగి ఆయన సంచారం చేస్తున్నాడు కనుక యథావిధిగా గత కాలంలో లాగానే కొన్ని ఆటంకాలు, అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. ఇక గురువు దశమ భావంలో కష్టాన్ని ఇస్తున్నాడు, తనకు తగిన ఫలితాన్ని ఇస్తున్నాడు కనుక ఆ కష్టం వల్ల కూడా కాస్త ఇబ్బందిని వీళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వీరికి. అయితే ఈ మిథున రాశి వారు చేయాల్సిన పరిహారాల కోసం వివరించండి. ముఖ్యంగా మిథున రాశి వారు వీరికి దశమంలో గురువు సంచారం జరుగుతోంది కనుక ఈ గురువును సానుకూలపరచుకోవడం కోసం వీరు దత్తాత్రేయుల వారి ఆలయానికి వెళ్ళి, మనకు దగ్గరలో కర్ణాటకలో మన హైదరాబాద్ నగరానికి దగ్గరగా గానుగాపురం అని గుల్బర్గా దగ్గర ఉంది, అక్కడ ఉన్నటువంటి ఆ గానుగాపురం క్షేత్రానికి వెళ్ళి అక్కడ దత్తాత్రేయుల వారు గురువుగారు ఆలయం ఉంది, ఆయన పాదుకా పూజ నిర్వర్తించుకోవడం వల్ల గురుబలాన్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక అష్టమశని నుంచి వీరు బయటపడడానికి శనివారం రోజున ఈశ్వరుని యొక్క లింగానికి అభిషేకం చేయడం వల్ల వీరు శనిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక పంచమకేతు ఈ సంవత్సరం అంతా వీరిని కాస్త నిరాశకు గురి చేసే అవకాశం ఉంది కనుక నిత్య గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల వీరు శుభ ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ శుభకృత నామ సంవత్సరంలో కర్కటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ శుభకృత్నామ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారికి అనుకూలంగా గురువు ఈ సంవత్సరం అంతా కూడా భాగ్యంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. భాగ్యభావంలో గురు సంచారం చేయడం వల్ల పూర్వపుణ్యం వీరికి బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో, విద్యా విషయాల్లో వీరు మంచి విజయాలను పొందడానికి అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కానీ, వృత్తి ఉద్యోగాల్లో కానీ, వ్యవసాయ రంగంలో కానీ మంచి అభివృద్ధి ఫలాలను అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారికి రాహువు దశమ భావంలో సంచరిస్తున్నాడు. అనగా ఈ రాహువు దశమ భావంలో సంచరించేటువంటి సందర్భంలో విదేశీ వ్యవహారాలు కానీ, లేకపోతే అధికారుల యొక్క అండదండలు కానీ వీరికి పుష్కలంగా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రవి, కుజ, బుధ, శుక్ర, చంద్ర గ్రహాలు ఆయా అనుకూల భావాల్లో సంచారం చేసేటప్పుడు భూలాభం కానీ, వాహన లాభం కానీ, పెద్ద మొత్తంలో ఆదాయం కానీ అందుకోవడానికి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అవకాశం ఉంది. అయితే ఈ కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ప్రతికూల ఫలితాల గురించి వివరించండి. ఈ కర్కాటక రాశి వారికి ఈ శుభకృత్నామ సంవత్సరంలో సప్తమ అష్టమ భావాల్లో అనగా మకర కుంభరాశుల్లో శని సంచారం జరుగుతోంది కనుక వీరికి ఇంట్లో వస్తువులు పాడైపోవడం కానీ, లేక ప్రభుత్వపరమైనటువంటి ఏవైనా పన్నులు కట్టకుండా తద్వారా వీరు వానికి అధికంగా పన్నులు కట్టాల్సిన పరిస్థితి కానీ ఉంటుంది. ఆ రకంగా వీరు శని వల్ల కాస్త ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి, ఖర్చులు అధికమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అర్ధాష్టమంలో అనగా నాలుగో భావంలో కేతు సంచారం జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ కుటుంబంలో ఒక రకమైనటువంటి నిరాశ, కుటుంబంలో ఒక రకమైన అశాంతి వాతావరణం రావడానికి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ కర్కాటక రాశి వారు చేయాల్సిన పరిహారాలు, ముఖ్యంగా కర్కాటక రాశి వారు సప్తమ అష్టమ భావాల్లో శని సంచారం జరుగుతోంది కనుక ఆ శని భగవాను సానుకూలపరచుకోవడానికి వీళ్ళు తమిళనాడులోని తిరునల్లారు అనేటువంటి క్షేత్రానికి వెళ్తే అక్కడ శనేశ్వరునికి ఒక పెద్ద ఆలయం ఉంది, అక్కడ అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల వీరు కొంతవరకు ఆ శని భగవాను యొక్క ప్రతికూలత నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అర్ధాష్టమంలో కేతు సంచారం జరుగుతోంది. ఈ కేతువు నుంచి వీరు బయటపడడానికి వీరు నిత్యం గణపతి ఆరాధన చేస్తూ శ్వేతార్క గణపతిని,
అనగా తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసినటువంటి గణపతిని తెచ్చుకుని ఆయనకు పూజలు నిర్వర్తించడం వల్ల ఈ కేతువు ఇచ్చేటువంటి ప్రతికూల ఫలితాల నుంచి వీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే గురువుగారు, ఈ శుభకృత నామ సంవత్సరంలో ఇప్పటి వరకు 4 రాశుల కోసం చెప్పుకున్నాం, ఇప్పుడు 5వది సింహరాశి. ఆ సింహరాశి యొక్క ఫలితాల గురించి వివరించండి, అంతేకాదు అనుకూల ప్రతికూల ఫలితాలు, వాటికి చేయాల్సిన పరిహారాలు కూడా వివరించండి. ఈ అందరి మీద నియంత్రణ కలిగి అధికార స్వభావం కలిగినటువంటి ఈ సింహరాశిలో మకా నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, పుబ్బా నక్షత్రం అనగా పూర్వ పలుకునే నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, ఉత్తర అనగా ఉత్తర పలుకునే నక్షత్రం 1 పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఈ శుభకృత నామ సంవత్సరంలో ఈ సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5గా చెప్పడం జరిగింది. ఈ 2022 శుభకృత నామ సంవత్సరంలో తృతీయంలో తులారాశిలో కేతు సంచారం జరుగుతోంది. పూర్తిగా ఈ కేతువు వీరికి సహకరించడం వల్ల దైవబలం పుణ్యబలం పెరిగేటువంటి అవకాశం ఉంది. 2022 జూలై నుంచి డిసెంబర్ వరకు కూడా 6 నెలలు శని షష్ఠమ భావంలో సంచారం చేయడం వల్ల రుణరోగ శత్రుబాధల నుంచి వీరు బయటపడి విజయాలను పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక శని, కుజ, బుధ, శుక్ర, చంద్రులు ఆయా అనుకూల భావాల్లో సంచారం చేస్తూ వీరికి ఈ సింహరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి, వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలను అభివృద్ధిని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రతికూలంగా సింహరాశి వారికి ఈ సంవత్సరంలో గురువు వీరికి అష్టమ భావంలో సంచారం చేయడం వల్ల వీరు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని కొన్ని సందర్భాల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. సంతానం విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీరు అనుకున్నటువంటి పనులు కొన్ని ఈ సంవత్సరం వారు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే భాగ్యంలో అనగా మేషంలో రాహు సంచారం జరుగుతోంది. భాగ్యంలో మేషరాశిలో భాగ్యభావంలో రాహు సంచారం చేసేటప్పుడు తండ్రికి అనారోగ్యం కానీ లేకపోతే పూర్వపుణ్యం లోపించడం కానీ జరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సింహరాశి వారు ప్రధానంగా గురువుకు పరిహారం చేసుకోవడం వల్ల అనగా వీరు నిరంతరం గురుచరిత్ర పారాయణం చేయడం అనగా ఒక వారం రోజులు సప్తాహం దత్తాత్రేయుల వారి చరిత్రను చదివి ఆయనకు శనగల నైవేద్యంగా సమర్పించడం వల్ల ఈ గురువు యొక్క ప్రతికూలత నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే భాగ్యంలో రాహు సంచారం జరుగుతోంది కనుక ఆ రాహువుని సానుకూలపరచుకోవడానికి వీరు విజయవాడకు వెళ్ళి కనకదుర్గాదేవిని దర్శించుకోవడం లేకపోతే మైసూరు పట్టణంలో ఉన్నటువంటి చాముండి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కూడా వీరు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కన్యారాశి యొక్క ఫలితాల గురించి, అనుకూల ప్రతికూల ఫలితాలు, వాటికి చేయాల్సినటువంటి పరిహారాల కోసం కూడా వివరించండి. తప్పకుండా. ఈ కన్యారాశి వారు వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపార వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ నిరంతరం వారు పనినే దైవంగా భావించి జీవనం సాగించేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. అటువంటి ఈ కన్యారాశిలో ఉత్తర అనగా ఉత్తర పలుకుని 2, 3, 4, 3 పదాలు, హస్త 1, 2, 3, 4, 4 పదాలు, చిత్త 1, 2, 2 పదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయి. ఇక ఈ శుభకృత నామ సంవత్సరంలో ఈ కన్యారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5గా చెప్పడం జరిగింది. అనుకూలంగా ఈ శుభకృత నామ సంవత్సరంలో వీరికి శని భగవానుడు 2022 జూలై వరకు, తర్వాత 2023 జనవరి తర్వాత షష్ఠమ భావంలో సంచారం చేయడం వల్ల అనగా ఈయన కుంభరాశిలో సంచారం చేసేటువంటి సందర్భంలో వీరికి కాస్త అప్పులను తీర్చుకోగలుగుతారు. అనారోగ్యవంతులుగా ఉన్నటువంటి వారు ఆరోగ్యవంతులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ శత్రువులు సైతం వీరికి మిత్రులుగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక గురువు ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ భావంలో సంచారం చేయడం వల్ల కుటుంబంలో ప్రశాంత వాతావరణం, జీవిత భాగస్వామ్యం వల్ల లాభాలు, వ్యాపార భాగస్వాముల వల్ల వీరికి సహాయ సహకారాలు అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రగ్రహాలు ఆయా అనుకూల భావాల్లో సంచరించేటువంటి సందర్భంలో వీరికి శుభ ఫలితాలని, విశేష లాభాలని అందించేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ కన్యారాశి వారికి ప్రతికూలంగా ఈ సంవత్సరంలో ద్వితీయంలో కేతు సంచారం జరుగుతోంది కనుక ఆర్థిక సమస్యలు, కుటుంబంలో అశాంతికి అప్పుడప్పుడు వీరు చేసేటటువంటి కొన్ని పనుల వల్ల వీరే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వీరికి కనిపిస్తుంది. ఇందుకు పరిహారంగా వీరు కేతువును సానుకూలపరచుకోవడానికి నిరంతరం ఆ కేతువు గణపతికి, ఈ కేతువుకి అధిష్టాన దేవత అయినటువంటి గణపతికి పూజలు నిర్వర్తించడం లేకపోతే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కాణిపాకం ఆలయానికి వెళ్ళి అక్కడ గణపతి దర్శనం చేసుకోవడం వల్ల వీరు కాస్తగా కేతువు ఇచ్చేటువంటి ప్రతికూల ఫలితాలని అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రాహు అష్టమున సంచారం చేస్తున్నాడు కనుక వీరికి అందుబాటు ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ఒక పూలమాలను అమ్మవారికి సమర్పించి ఆమెను దర్శించుకోవడం వల్ల మంగళ శనివారాల్లో దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కూడా అష్టమరాహు ఇచ్చేటువంటి ప్రతికూల ఫలితాల నుంచి వీరు బయటపడి ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి ఎలా ఉండబోతోంది, ఆ తులారాశి వారికి ఉన్న ప్రతికూల అనుకూల ఫలితాలు మరియు వాటికి చేయాల్సిన పరిహారాల కోసం వివరించండి. తులారాశి వారు
అందరి వాడుగా అనిపించుకుంటూ వ్యాపార లాభాపేక్షను కలిగి అందరికీ అనుకూలంగా ఉంటూ జీవనం సాగించేటువంటి ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 2 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 4 పాదాలు, విశాఖ 1-2-3 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఈ శుభకృత్నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 1గా చెప్పడం జరిగింది ఈ సంవత్సరం. ఇక తులారాశి వారికి ఈ సంవత్సరంలో అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు వాటి ఫలితాలను కనుక పరిశీలిస్తే 2022 జూలై వరకు, ఆ తర్వాత 2023 జనవరి తర్వాత అర్ధాష్టమంలో అనగా మకర రాశిలో వీరికి శని భగవానుడు సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక శని పంచమ భావంలో సంచరించడం వల్ల వీరి ఆలోచనల తీరు కాస్త ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వీరికి ఉంది. అనగా వీరు ఏదైతే ఆలోచిస్తారో ఆ పనిని నిర్వర్తించుకోలేని పరిస్థితి వీరికి ఉంటుంది. ఇక సప్తమంలో రాహు సంచారం జరుగుతోంది కనుక ఈ తులారాశి వారికి సప్తమ భావంలో మేషంలో రాహు సంచారం జరగడం వల్ల ఏదైతే అనుకుంటారో అటువంటి పనులు వీరు అనుకున్నంతగా సాధించలేకపోవడం, సుఫలితాన్ని పొందలేకపోయిన పరిస్థితి వీరికి కనపడుతుంది. ఇక రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రులు వీరికి ఆయా అనుకూల భావాల్లో సంచారం చేయడం వల్ల గృహ సదుపాయము, నూతన గృహ నిర్మాణము, ఆరోగ్యము, ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు వీరికి కలగడానికి అవకాశం ఉంది. ఈ రకంగా శని భగవానుడి వల్ల, రాహు వల్ల, రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రగ్రహాల వల్ల వీరు కొంత మంచి ఫలితాలని, సుఫలితాలని పొందడానికి సంవత్సరం అవకాశం ఉంది. ఇక ప్రతికూలంగా ఈ తులారాశి వారికి జన్మరాశిలో కేతు సంచారం జరుగుతోంది. అందువల్ల వీరికి ఇంటిలో కానీ లేకపోతే సమాజంలో కానీ కాస్త నిరాశ, ఆటంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే షష్ఠమ భావంలో గురువు సంచారం జరుగుతోంది కనుక గురుబలం తగ్గడం వల్ల మంచి మిత్రులు సైతం వీరికి శత్రువులుగా మారేటువంటి ఆ పరిస్థితి వీరికి ఏర్పడే అవకాశం ఉంది. కనుక ఈ తులారాశి వారు ఈ గురువును సానుకూలపరచుకోవడానికి సిద్ధి క్షేత్రంలో సాయిబాబాను దర్శనం చేసుకోవడం లేకపోతే గాంగాపురంలో దత్తాత్రేయుల వారిని దర్శించుకోవడం వల్ల కాస్త మంచి శుభఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే కేతువును సానుకూలపరచుకోవడానికి నిత్యం గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి పూజలు నిర్వర్తించుకోవడం వల్ల కూడా వీరు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. అయితే ఈ శుభకృత నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది, వారి యొక్క అనుకూల ప్రతికూల ఫలితాలు మరియు పరిహారాల కోసం వివరించండి. వృశ్చిక రాశి వారు అతి సున్నిత మనస్కులైపోయి ఒక మంచి గమ్యం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ జీవనం సాగించేటువంటి మనస్తత్వం కలిగిన వారు. ఇటువంటి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం అనగా 1 పాదం, అనురాధ 1-2-3-4 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1-2-3-4 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఈ శుభకృత్నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1గా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరంలో అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలను కనుక పరిశీలిస్తే ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు పంచమ భావంలో వీరికి స్వస్థానంలో అనగా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. కనుక ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారికి స్థిరాస్తులు సమకూర్చుకోవడం, అనుకున్న పనులన్నీ కూడా ఆచరణలో సాధించేసుకోవడం, ఆశయాలన్నీ కూడా వీరు అనుకూలంగా మార్చుకోవడం, సమాజంలో గుర్తింపు, అలా మంచి విశేష లాభాలని, వ్యవసాయ రంగంలో ఉత్పత్తులని వీరు ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక షష్ఠమ భావంలో రాహు సంచారం జరుగుతుంది కనుక రుణరోగ శత్రు విజయాలు, విదేశీ లాభాలను వీరు పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక రవి, కుజ, బుధ, గురు, శుక్ర, చంద్రులు ఆయా అనుకూల భావాల్లో సంచరించేటువంటి సందర్భంలో వీరికి గృహ వాహన సదుపాయాలు, వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకోవడానికి అవకాశం ఉంది. ఇక ప్రతికూలంగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో తృతీయ చతుర్థ భావాల్లో శని ఉన్నాడు కనుక వీరికి అర్ధశుభుడుగా శని కొంత మంచి ఫలితాలని, కొంత చెడు ఫలితాలని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక శని ప్రభావంతో వీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే వ్యయంలో కేతు సంచారం జరుగుతుంది వీరికి, అనగా తులారాశిలో కేతు సంచరిస్తున్నాడు, వృశ్చికానికి అది వ్యయం కనుక 12వ భావం కనుక కొంత ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలకు ఎక్కువ ఖర్చు చేయడం, దుబారా ఆలోచనలు, కొంచెం చిన్న ఆటంకాలను కూడా వీరు చవిచూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు వీరు ఈ శని భగవానుడి కోసం వీరు ప్రతి శనివారము కూడా వీరు ఆంజనేయస్వామి ఆలయానికి లేకపోతే ఈశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి పూజలు నిర్వర్తించడం లేకపోతే గోసేవ చేసేటువంటి అవకాశం ఉంటే ఆ గోవులకు సేవ చేయడం, అలాగే నిరంతరం గణపతి ఆరాధన చేయడం వల్ల వారు ఈ సంవత్సరం మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ శుభకృత నామ సంవత్సరంలో ఇప్పటి వరకు చెప్పుకున్న రాశుల తర్వాత రాబోయేది ధనుసు రాశి. ఆ రాశి యొక్క ఫలితాలు, అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు, వారు చేయాల్సినటువంటి పరిహారాల కోసం వివరించండి. ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుని తదేకంగా ఆ పని ఎందే మనస్సును లగ్నం చేసే మనస్తత్వం కలిగినటువంటి ఈ ధనుసు రాశిలో
మూలా నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం అనగా ఒక పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఈ సుకృత్ నామ సంవత్సరంలో ఈ ధనుసు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం 1గా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరంలో ఈ ధనుసు రాశి వారికి అనుకూలంగా లాభములో అనగా 11వ భావములో కేతు సంచారం జరుగుతోంది. కనుక ఈ ధనుసు రాశి వారు నిరాడంబరతను కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో సాధారణటువంటి శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు వారు పెట్టకుండా వారి యొక్క తెలివితో వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళు లాభసాటిగా జరిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక శని తృతీయ భావములో అనగా కుంభరాశిలో సంచారం చేసేటువంటి సందర్భంలో వీరికి శని వల్ల కూడా వృత్తి ఉద్యోగాల్లో మంచి లాభాలని అభివృద్ధిని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రులు ఆయా అనుకూల భావాల్లో సంచరించేటువంటి సందర్భంలో భూలాభాన్ని కానీ లేకపోతే కోర్టుల్లో విజయాన్ని కానీ వాహన సదుపాయాలను కానీ సుఖ సంతోషంగా జీవనాన్ని సాగించడానికి వీరికి అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రతికూలంగా ధనుసు రాశి వారికి ఈ సంవత్సరంలో ఏ గ్రహాలు ఉన్నాయి అని కనుక పరిశీలిస్తే పంచమంలో రాహు సంచారం జరుగుతోంది. ఈ పంచమంలో రాహు ఉన్నప్పుడు దుబారా ఆలోచనలతో పాటు సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేయడం అనగా కులాంతర మతాంతర ప్రేమ వివాహాలకి మొగ్గు చూపడం కానీ ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అర్ధాష్టమంలో గురువు సంచారం జరుగుతోంది. కనుక విద్యా విషయాల్లో కాస్త అపజయాన్ని పొందడం లేకపోతే కొన్ని అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి వీరికి కనిపిస్తుంది. కనుక ధనుసు రాశి వారు ఈ సంవత్సరంలో ఈ పంచమ రాహువును సానుకూలపరచుకోవడానికి విజయవాడలోటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి, దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ కుంకుమార్చన నిర్వర్తించుకోవడం వల్ల మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. అలాగే అర్ధాష్టమంలో గురు సంచారం జరుగుతుంది కనుక ఈ గురువును సానుకూలపరచుకోవడానికి ప్రతి గురువారము మీకు అందుబాటులో ఉండే చిద్దీ సాయినాథుని దర్శించుకుని ఆయనకు పాదాలను మీరు తాకడం వల్ల మీరు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం. అయితే శుభకృత నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారికి ఉన్నటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు మరియు వారు చేయాల్సినటువంటి పరిహారాల కోసం వివరించండి. నిరంతరం తలవంచుకుని తమ పని తాము చేసుకుంటూ జీవనం సాగించేటువంటి ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4, 3 పాదాలు, శవణ నక్షత్రం 1, 2, 3, 4, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఈ శుభకృత నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా చెప్పడం జరిగింది. ఇక ఈ సంవత్సరంలో ఈ మకర రాశి వారికి అనుకూలంగా దశమములో అనగా తులారాశిలో కేతు సంచారం జరుగుతోంది. వృత్తి ఉద్యోగాల్లో, వ్యవసాయ రంగంలో, పరిశ్రమలలో అనేక రకంగా వీరు అభివృద్ధిని సాధించగలుగుతారు. వృత్తి వ్యాపారాలు విస్తరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల్లో వీరు విజయాలను కూడా వీరు పొందడానికి అవకాశం ఉంటుంది. కష్టంతో పాటు వీరికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక తృతీయంలో గురువు సంచారం జరుగుతోంది కనుక గురువు మీనరాశిలో స్వస్థానంలో ఉన్నాడు కనుక ఒక 50% సుఫలితాలు పొందడానికి వీరికి అవకాశం ఉంటుంది. 50% ఆటంకాలు, ఇబ్బందులు కూడా వీరు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రవి, కుజ, బుధ, శుక్ర, చంద్ర గ్రహాలు ఆయా అనుకూల భావాల్లో సంచరించేటువంటి సందర్భంలో ఆర్థిక అభివృద్ధిని, సుఖ సంతోషాలని, విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాన్ని, బంధుమిత్ర సమాగమాన్ని వీరు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరంలో ప్రతికూలంగా జన్మరాశిలోనూ ద్వితీయంలోనూ శని సంచరించేటువంటి సందర్భంలో, దీన్ని మనం ఏలినాటి శని అని పిలుస్తూ ఉంటాం, ఈ శని భగవానుడు ఇచ్చేటువంటి ఒక రకమైనటువంటి వారికి బద్ధక స్వభావాన్ని, సోమరతనాన్ని, తద్వారా వచ్చేటువంటి ఇబ్బందుల్ని వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా నిదానంగా వాయిదాలు పడేటువంటి పరిస్థితి వీరికి కనిపిస్తుంది. ఇక అర్ధాష్టమంలో రాహు సంచారం జరుగుతోంది కనుక కుటుంబంలో అనవసరమైనటువంటి దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు పెట్టేటువంటి పరిస్థితి వీరికి ఉంది. ముందు వీరు ఏలినాటి శని నుంచి బయటపడడానికి నిరంతరం కూడా వీరు ఈ శని భగవానుడికి పరిహారంగా తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లార్ క్షేత్రంలోని ఈ శనీశ్వరుని ఆలయానికి వెళ్ళడం కానీ లేకపోతే వీరు సిద్ధి క్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి శనిసింగనాపురంలో ఉన్నటువంటి శనీశ్వరుని ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడి సుఖ సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే అర్ధాష్టంలో రాహు సంచారం జరుగుతుంది కనుక నిరంతరం వీరు దుర్గాదేవికి పూజలు నిర్వర్తించుకోవడం వల్ల, అమ్మవారికి పూలమాలను సమర్పించడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత రాబోయేది కుంభరాశి వారి. అయితే కుంభరాశి వారికి శుభకృత నామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, వారికి ఉన్నటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు మరియు వారు చేయాల్సినటువంటి పరిహారాల కోసం వివరించండి. ఈ శుభకృత నామ సంవత్సరంలో గంభీరంగా ఉంటూ తమ వృత్తి ఉద్యోగాల్లో నిమగ్నమై జీవనం సాగించేటువంటి ఈ కుంభరాశిలో
ధనిష్ట 3-4-2 పదాలు, శతభిషా నక్షత్రం 1-2-3-4-4 పదాలు, పూర్వాభాద్ర 1-2-3-3 పదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయి. ఈ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ కుంభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజ్యపూజ్యం 5, అవమానం 4 చెప్పడం జరిగింది. అయితే ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ద్వితీయ భావంలో అనగా మీనరాశిలో గురువు సంచారం జరుగుతుంది. మీనరాశిలో ద్వితీయ భావములో గురువు సంచరిస్తే ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కానీ స్థిరాస్తులు కొనుగోలు కానీ వీరి మాటకు విలువ పెరగడం కానీ జరిగేటువంటి అవకాశం, తద్వారా వచ్చేటువంటి శుభ ఫలితాలు వీరికి ఉంటాయి. ఇక తృతీయంలో మేషరాశిలో రాహు సంచారం జరుగుతోంది. రాహువు తృతీయ భావంలో విక్రమభావంలో సంచారం చేసేటువంటి సందర్భంలో వీరికి జన సహకారం కానీ అధికారుల యొక్క సహకారం కానీ విదేశీ వ్యవహారాలు సానుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కుంభరాశి వారికి రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రగ్రహాలు ఆయా అంకుల భావాల్లో సంచారం చేసేటువంటి సందర్భంలో వాహనాలు కొనుగోలు చేయడం, భూములు కొనుగోలు చేయడం, గృహ నిర్మాణం చేయడం, అలాంటి శుభకార్యాల్లో పాల్గొనడం, ఇంట్లో ఏవైనా శుభకార్యాలు సంతానానికి నిర్వర్తించడం, అటువంటి శుభ ఫలితాలు వీరు ఈ సంవత్సరం చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారికి ఈ శుభకృత్నామ సంవత్సరంలో ప్రతికూలంగా వీరికి కూడా ఏలినాటి శని ప్రభావం ఉంది. జన్మరాశిలోనూ వ్యయంలోనూ అనగా కుంభరాశిలోనూ మకర రాశిలోనూ శని సంచరిస్తున్నాడు. వీరికి కూడా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. తద్వారా కొన్ని ఆటంకాలు, ఆర్థిక సమస్యలు, సోమరథనంతో కొన్ని పనులు వాయిదా వేసుకోవడం, అటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు కూడా వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక భాగ్యంలో తులారాశిలో కేతు సంచరిస్తున్నాడు. భాగ్యంలో కేతు సంచారం చేసేటువంటి సందర్భంలో నిరాశ, చిన్న చిన్న ఆటంకాలు, ఇంట్లో అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. కనుక ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరంలో ఏలినాటి శని నుంచి బయటపడడానికి వీరు పరిహారంగా నిరంతరం శనివారం రోజున ఈశ్వరునికి ఆలయానికి వెళ్ళి ఆ శని ఈశ్వరునికి, ఈశ్వరుని యొక్క లింగానికి పాలాభిషేకం నిర్వర్తించడం, లేకపోతే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఎవరైనా నిస్సహాయులైనటువంటి పెద్దవారికి, ముసలివారికి సేవ చేయడం వల్ల కూడా వీరు ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే భాగ్యంలో కేతు సంచారం జరుగుతోంది. కనుక వీరికి ఈ కేతువుకు అధిష్టాన దేవత అయినటువంటి గణపతిని సంపాదించండి, గణపతి విగ్రహాన్ని సంపాదించండి. అది మరకత గణపతి అయితే మరీ మంచిది. అటువంటి చిన్న మరకత గణపతిని సంపాదించి ఆయనకి నిత్య పూజలు నిర్వర్తించడం వల్ల మీరు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆఖరిది మీనరాశి. వీరు ఈ శుభకృత నామ సంవత్సరంలో వారికి ఎలా ఫలితాలు ఉండబోతున్నాయి, మరియు వారికి ఉన్నటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు, వారు చేయాల్సిన పరిహారాల కోసం వివరించండి. కళాత్మకమైనటువంటి భావాలతో ఊహల్లో విహరిస్తూ జీవనం సాగించేటువంటి ఈ మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం 4 పాదం అనగా 1 పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1-2-3-4-4 పాదాలు, రేవతి నక్షత్రం 1-2-3-4-4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఈ శుభకృత్ నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 7 చెప్పడం జరిగింది. అనుకూలంగా ఈ శుభకృత్ నామ సంవత్సరంలో శని భగవానుడు జూలై నుండి 22 డిసెంబర్ వరకు లాభంలో 11వ భావంలో మకర రాశిలో సంచరిస్తూ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేష లాభాలని, వ్యవసాయ రంగంలో మంచి ఉత్పత్తుల్ని వీరికి ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జన్మరాశిలో ఈ సంవత్సరం అంతా కూడా గురువు సంచారం చేయడం వల్ల జన సంబంధాలు పెరుగుతుంది, వీరి మాటకు విలువ పెరుగుతుంది, తద్వారా వీరు మంచి ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రగ్రహాలు ఆయా అనుకూల భావాల్లో సంచరిస్తూ కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, విహారయాత్రలు చేయడం, ఇలాంటి మంచి ఫలితాలు వీరు పొందడానికి అవకాశం ఉంది. అయితే మీనరాశి వారికి ఈ శుభకృత్నామ సంవత్సరంలో ప్రతికూలంగా కూడా కొన్ని గ్రహాలు సంచరిస్తున్నాయి. అందులో ప్రధానంగా ద్వితీయంలో రాహు సంచారం జరుగుతోంది. రాహు మేషరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఈ మీనరాశి వారికి అది ద్వితీయ భావం కనుక వీరు మాట్లాడే మాటల వల్ల సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అనగా వీరి మాటల్ని ఎదుటివారు అపార్థం చేసుకుని తద్వారా సమస్యలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది కనుక అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ వీరు చవిచూడాల్సి ఉంటుంది. ఈ మీనరాశి వారు ద్వితీయంలో ఉన్నటువంటి రాహువును సానుకూలపరచుకోవడానికి వీరు నిరంతరం దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ కుంకుమార్చన నిర్వర్తించుకోవడం వల్ల ఈ ద్వితీయ రాహువు యొక్క ప్రతికూలతలు, మాటల వల్ల వచ్చే సమస్యల్ని వీరు తగ్గించుకోవచ్చు, పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అష్టమకేతువు నుంచి బయటపడడానికి వీరు కాణిపాకం క్షేత్రానికి వెళ్ళి అక్కడ గణపతి దర్శనం చేసుకోవడం, అలాగే గృహంలో నిత్యం గణపతి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కని వివరణ ఇచ్చారు. అంటే ఈ షడ్రుచుల సమ్మేళనం అనే కార్యక్రమం ద్వారా ఉగాది కోసమే కాదు, ఉగాదికి తర్వాత జరగబోయే ఎన్నో విషయాలను మాకు తెలియజేశారు. అందుకుగాను మీకు సివిఆర్ ఓం ప్రేక్షకుల తరపు నుండి, మా ఛానల్ తరపు నుండి హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ
శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీకు కూడా శుభకృత నామ సంవత్సరం శుభాకాంక్షలు అమ్మ. అలాగే సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు ఆ పరిహారాలన్నీ కూడా నిర్వర్తించుకుంటూ అందరూ కూడా ఈ శుభకృత నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో పాటు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం. కొత్త తెలుగు సంవత్సర ఆగమనంతో మన జీవితానికి సర్వ శుభాలు కలగాలని కోరుకుందాం. జరిగిపోయిన కాలంలో కష్టాలు ఈ నూతన సంవత్సరంలో ఎదురు కాకూడదని ఆశిద్దాం. మరి కొత్త సంవత్సరంలో జరిగే శుభాలేంటో, ఆదాయాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం శ్రీ శుభకృత నామ సంవత్సరం జీవిత షడ్రుచుల సమ్మేళనం ప్రత్యేక కార్యక్రమం పంచాంగ శ్రావణం అనే కార్యక్రమాన్ని చూసాం. మరి ఈ ఉగాది పండుగ మన జీవితాల్లో వెలుగులను సకల శుభాలను ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారం.